అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉషా జెనోమే వండర్ స్టిచ్ మిషన్ తీసుకున్నప్పుడు మనకి దానితో పాటు ఫుడ్స్ కూడా ఇస్తారండి ఫైవ్ ఫుడ్స్ వస్తాయి వాటిలో ఇది ఒక ఫుడ్ అండి బ్లైండ్ హెమ్మింగ్ ఫుడ్ అండి ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దామండి మనం సారీస్కి బ్లౌజెస్కి చేతికుట్టు వేసుకుంటాం కదండి సారీకి ఫాలోక్ సైడ్ స్టిచ్ చేసుకుని ఆపోజిట్ సైడ్లో చేతికుట్టు వేస్తారండి అది చేతితో పని లేకుండా మనం ఈ ఫుట్ యూజ్ చేసి చాలా ఈజీగా వేసేయచ్చు అలాగే బ్లౌజెస్ చేతికుట్టు కూడా ఈ ఫుట్ యూజ్ చేసి వేసుకోవచ్చండి ఫస్ట్ వన్ సైడ్ మనం జిగ్జాగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫాల్కి దానికి నార్మల్ ఫుటే యూజ్ చేయొచ్చండి సెలెక్టర్ వచ్చేసి सीकीबी की मिडिलो लेंथ वच्चेसी 2 की 3 की मिडिलो पेट्टंडी इक्कड वील उंदी कदंडी इदि 3 की पेट्टुकोंडी चेंज अनेदि एम उंडदु नेक्स्ट वच्चेसी कट्टु चेंगु नुंचि स्टार्ट चेस्तां कदंडी फॉल अनेदि अक्कड कोंचेम गैप इच्चि मनं स्टार्ट चेयालंडी फॉल एप्पुडैना वेसुकुनेटप्पुडु इला कास्त गैप इच्चि मनं फॉल अनेदि स्टिच वेसुकुंदां इक्कड नेनु फॉल वच्चेसी जिग्जाग चेस्तुन्नानंडी మీరు ఇక్కడ నార్మల్ స్టిచ్ వేసుకున్నా పరవాలేదండి దీనికి ఆపోజిట్ సైడ్ లో నేను చేతికుట్టు హెమ్మింగ్ ఫుట్ యూస్ చేసి చేతికుట్టు ఎలా వేస్తానో చూపిస్తానండి మీరు నార్మల్ గా 2 సైడ్స్ కూడా జిగ్జాగ్ ఎలా చేసుకోవాలనేది తెలుసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఆల్్రెడీ వీడియో చేశానండి ఫాల్ అనేది ఎలా వేసుకోవాలో స్వింగ్ మిషన్ యూస్ చేసి అలాగే అండ్ స్క్రీన్ ఐకాన్స్ లో ఇస్తానండి ఒకసారి చూడండి ఇలా इप्पुडु फॉल अंता लास्ट वरकु इलाने स्टिच वेसुकोंडि फस्ट इला लास्ट लो चूडंडि इक्कड इला फोल्ड चेसि स्टिच वेस्तां कदंडि इला स्टिच वेसिन तर्वात इट साइड स्टिच वेयकंडि इला वेसिन तर्वात मिशन नुंडि सारीनि सेपरेट चेसि किंदकि इक्वल गा सॉफ्ट गा इला 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 परचंडि इला वन साइड वच्चेसि जिग्जाग चेसां नेक्स्ट साइड नेनु वीडियो चूपिस्तुन्नट्टुगा इला चाक पीस तो मार्क चेसुकोंडि मोत्तम सारी फॉल मोत्तम इला मार्क चेसुकोंडि मीकु ओक ऐडिया कोसम अन्नमाट इला मार्क चेसुकुन्न तर्वात मनकि पिन्स उंटायि कदंडि आ पिन्स तो फॉल मोत्तम इला पिन्स पेट्टुकोंडि इला पेट्टुकुन्न तर्वात मनं చూడండి ఇట్ సైడ్ జిగ్జాగ్ చేశాను కదండి ఇట్ సైడ్ మనకి చేతికుట్టు వస్తుంది అన్నమాట ఇప్పుడు లెంగ్త్ వచ్చేసి 2 కి 3 కి మిడిల్ లో పెట్టుకోండి సెలెక్టర్ వచ్చేసి ఎఫ్ కి లేదా ఈ లో కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చుండి బట్ ఎఫ్ ఇంకా నీట్ గా వస్తుంది ఎఫ్ లో పెట్టి స్టిచ్ చేసుకోండి ఓకేనండి సెలెక్టర్ ఎఫ్ లో పెట్టండి ఓకేనండి ఇప్పుడు ఈ వీల్ అనేది ఎటువంటి చేంజ్ అనేది అయితే ఉండదండి ఓకేనా ఇప్పుడు ఫుట్ అనేది చేంజ్ చేసుకోవాలి కదండి హెమ్మింగ్ ఫుట్ ని ఇక్కడ ఇలా చాలా సింపుల్ గా ఇలానే మనం ఫుట్ ని అటాచ్ చేసుకున్నామండి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ వీల్ ఉంది దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఈ వైట్ కలర్ లో ఉంది చూసారా ఇది మూవ్ అవుతుంది చూసారా ఇది వచ్చేసి సారీ ఫాల్ కి సారీకి మిడిల్ లో స్ట్రైట్ గా స్టిచ్ పడడానికి యూస్ అవుతుందండి మనం అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలండి ఇది వచ్చేసి వైట్ కలర్ లో ఉన్నదాని గైడర్ అంటారండి ఇది ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా మూవ్ అవుతుంది ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఇలా ఈ ఫాల్ ఉంది చూసారా ఇలా పట్టుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బ్యాక్ సైడ్ అంటే నార్మల్ స్టిచ్ కి మనం అంటే నార్మల్ గా జిగ్జాగ్ చేసుకోవడానికైనా నార్మల్ స్టిచ్ వేసుకోవడానికైనా సరే ఫాల్ అనేది పైకి ఉంటుందండి కదండి అయితే ఈ బ్లైండ్ హెమ్ ఫుట్ కి సారీ వచ్చేసి ఇలా పైకి ఉండాలండి అది కన్ఫర్మ్ గా గుర్తుపెట్టుకోండి ఓకేనండి ఇలా పైకి పెట్టుకొని చూసారు కదండి వీడియోలో ఇలా పెట్టుకొని ఈక్వల్ గా చూసుకుంటూ మనం ఆల్్రెడీ పిన్స్ పెట్టాం కాబట్టి బానే ఉంటుందండి బా వస్తుంది మనకి జరగదు ఓకేనండి ఇలా చూడండి క్లారిటీగా చూపిస్తాను మీకు ఇది చూడండి జరుగుతుంది చూసారా వైట్ కలర్ లో ఉన్నది ఇలా నేను పెట్టినట్టుగా ఇలా దగ్గరగా సారీకి ఫాల్ కి ఇలా పెట్టుకొని మన స్టిచ్ వేసుకుంటే స్టిచ్ అనేది కట్ కపడుతుందండి ఓకేనండి ఇలా 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 పడుతుందండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి
అలా స్టిచ్ అనేది పడుతుంది ఇలా అన్నమాట అంటే సారీకి వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఫాల్ మీద మిగిలిన స్టిచ్ ఎంత పడుతుంది సారీకి ఒక్క స్టిచ్ అనేది అంటే ఇలా వి షేప్ లో ఉన్న స్టిచ్ ఒకటి పడాలండి అలా పడడం వల్ల మనకి బ్యాక్ సైడ్ చేతి కొట్టు వేసినట్టే వస్తుందండి ఓకే ఇప్పుడు ఎలా వేయాలో చూద్దామండి చూడండి మీకు లైటింగ్ లో సరిగ్గా కనిపించట్లేదండి ఇంకా దగ్గరగా పెట్టి కొట్టడానికి ట్రై చేశాను వీడియో కంప్లీట్ గా చూడండి మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఒకసారి ఇలా ఒక స్టిచ్ మాత్రం సారీ మీద పడుతుంది ఇలా మిగిలినదంతా మనకి ఫాల్ మీద పడుతుందండి కరెక్ట్ గా వస్తుంది చాలా సింపుల్ అండి ఫస్ట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అయితే 2-3 టైమ్స్ వీడియో చూసి స్టిచ్ చేయండి మీకు కన్ఫర్మ్ గా వస్తుంది బాగా ఓకేనా అండి ఇంకొకసారి చూద్దామండి ఎలా స్టిచ్ పడుతుందో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను మీకు అర్థమవడం కోసం నేను దగ్గరగా తీసి ఇలా చూపిస్తున్నానండి దూరంగా సైడ్ కి పెడితే లైటింగ్ లో మీకు కనిపించట్లేదు సో ఇలా స్టిచ్ అనేది ఒక స్టిచ్ సారీ మీద పడాలి మిగిలినంతా ఫాల్ మీదకు పడాలండి ఇలా చూసారు కదా ఇలా ఇలా పడుతుందండి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి అదే ఇది వచ్చేసి సారీ మీద గనక ఆ వి షేప్ లోది ఆ స్టిచ్ పడుతుంది చూడండి అది గనక పడకపోతే మీకు సారీకి ఫాల్ కి అటాచ్మెంట్ అనేది ఉండదండి అక్కడ అది ఎలా ఉంటుందో కూడా నేను లాస్ట్ లో చూపించాను ఒకసారి చూడండి అందుకని మీరు ఒక్క కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ అంటే సారీ మీద స్టిచ్ అనేది పడుతుందా లేదా చూసుకుంటూ మీరు స్టిచ్ వేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు చూడండి రివర్స్ చేసి చూద్దాం ఎంత బాగుందో చూసారు కదా ఇలా చాలా నీట్ గా వస్తుందండి చూడండి ఇలా వస్తుంది అన్నమాట ఓకేనా అండి అలాగే ఉషా జనం వంట స్టిచ్ డెమో అలాగే డిజైన్ స్టిచ్చెస్ డెమో వీడియోస్ కూడా ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్లో ఐకాన్స్లో అండ్ స్క్రీన్లో కూడా ఇస్తానండి ఒకసారి చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అలాగే మగ్గం వర్క్ డిజైన్ వీడియోస్ బ్లౌజ్ డిజైన్ ఐడియాస్ అలాగే స్టిచ్చింగ్ ఐడియాస్ కూడా అన్నీ మన ఛానల్లో ఉంటాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు సారీ మీద స్టిచ్ పడకపోతే ఎలా వస్తుందో చూద్దామండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా వేసుకునేటప్పుడు సారీ మీద స్టిచ్ అనేది పడలేదు ఇలా సారీకి ఫాల్కి అటాచ్మెంట్ అనేది ఉండదండి పడకపోతే అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోండి ఓకేనా అండి ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకున్నానండి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్గా పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగానే మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే